ವೇದಾಹಮೇದಂಬೃಷಂ ಮಹಾಂತಮಾದಿತ್ಯವರ್ಣಂತಮಸಸ್ತುವಾರೇ ಅಮಾನಿ ಕೃತ್ವಾ ವಿಭಧನ್ಯಧಾಸ್ತೇ ಏನ್ ಸಂಬಂಧ ಪರ್ಯಾಯ ಸ್ಯಾತ್ ಸಾರ್ವಭೌಮ ಸಾರ್ವಾಯುಃ. ಅಮ್ಮ ನಾಗಮ್ಮ ತಲ್ಲಿ, ಪಡಗ ತೊಕ್ಕಿತೇ ಪಗವಾಳನುಕೋಕ, ನಡುಂ ತೊಕ್ಕಿತೇ ನಾವಾಳನುಕುನಿ, ತೋಕ ತೊಕ್ಕಿತೇ ತೊಲಗಿಪೋಯಿ ಮಮ್ಮಲ್ನಿ ಮಾ ಊರಿ ವಾಳಂದರ್ನಿ ಕಾಪಾಡ್ತಲ್ಲಿ. ಹಾರ ತೀಸ್ಕೋ ಅಮ್ಮ. ನನ್ನ మన ఊర్లో ఈ నాగపూర్ణిమ ఎందుకింత గొప్పగా చేస్తారు? నాగమ్మ, మన ఊరి ఇరవేల్పమ్మ. నాన్న, ఈరోజు రాత్రి శివార్చన కోసం నాగలోకం నుంచి నాగమ్మలు మన ఊరు వస్తారని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఎవరైనా చూసారా? పుత్తుటి కదలా. చూడు నాన్న, పురాణాలు దేవరహస్యాలు, వాటిని నమ్మి ఆరాధించాలే గాని ఆరాధించి అనుమానించకూడదు. తప్పమ్మా, తినమ్మా, మా అమ్మో కదూ. తిండి తగ్గిపోయింది, కొంచెం తినమ్మా. ఏమిటన్నయ్యా, నీకింత వయసు వచ్చినా అమ్మాయికి అంత వయసు వచ్చినా ఇంకా అన్నం నువ్వే తినిపించాలా? ఈ ఇంటికో ఆడదిక్కు నేను లేను. పిచ్చిదానా, బిడ్డకే కన్నోళ్ళు ఇచ్చి చేస్తావో ఎవరివ్వగలరు? నా 50వ ఏట కూడా మా అమ్మ నాకు అన్నం తినిపించేది. అమ్మా, ఈ రోజు నుంచి ఉంగరం నీ చేతికి పెట్టుకో. అదేంటి బావా, రక్షల గారి చేసి ఉంగరం చిన్నపిల్ల చేతికి ఇస్తావు? ఏంటోరా, నాగపూర్ణి రోజు ఇవ్వాలనిపించింది ఇచ్చాను, ఏమంటావు? ఆ దబాయింపు ఏదో బయటకు వచ్చి దబాయించు. మీ మేనల్లుడు రాఘవ పంపిన మనుషులంట బయట నుంచున్నారు. ఎందుకు? ఆస్తి విషయంలో నీ మీద కోర్టుకి వెళ్తాడంట. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఏంటయ్యా? అదే ఏడు మామూలు బాగరా, చెప్పండి. ఏమీ లేదండి, మీరు రాఘవ వాళ్ళ నాన్నగారికి ఆస్తి అమ్మి డబ్బు తీసుకుని 20 ఏళ్ళైనా ఇంకా రిజిస్టర్ చేయించలేదు, ఆ విషయం మీతో మాట్లాడడానికి. ఏంటో చెప్పేది, ఆ మాట అంటే సంపేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం నా కాదు నాన్న అసలు డబ్బే ఇవ్వలేదు. ఆ రాఘవ గారిని వచ్చి చెప్పమను, వాళ్ళ నాన్న నాకు డబ్బేమీ ఇవ్వలేదని ఒప్పుకోమను. ఆస్తంతా కానీ ఎక్కర్లేకుండా రాసి ఇచ్చేస్తాను. ఆ రాఘవ గారు నాకు మేనల్లుడు, చచ్చిపోయినాడు బాబు నాకు బావ, ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే ఆ రాఘవ గారిని వచ్చి నాతో మాట్లాడమనండి. అంతేగాని మీలాంటి మధ్యవర్తుల్ని పంపొద్దని నా మాటగా ఆడితో చెప్పండి. మధ్యదాగెళ్ళండి. ఏయ్ తాగమండి, తాగేటివేనా? చిక్కులేదు ఎవడు బాబుగారి సొమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి రాయబారాలు తీసుకొస్తే చెప్పుచ్చు కొడతాను అని ఆయన అన్నాడని వారితో చెప్పండి. ఇప్పుడు తాగండి. మేనమా అంటే ఆడి పరాయుడైపోయాడా? నా బిడ్డని ఆ రాఘవని ఈ చేతులతో పెంచాను, ఇద్దరిని ఒక ఇంటోళ్ళని చేద్దాం అనుకున్నాను. ఎదవ ఆస్తి కోసమే ఈ గొడవలన్నీ వచ్చిపడ్డాయి. రే, ఇవాళ చంద్రగ్రహణం కూడాను, వెళ్ళి మనోళ్ళందరినీ ఏటిగాడ గ్రహణస్నానం చేయమని చెప్పిరా? పద్ధతులు మారిపోబట్టే ఈ నర్తాలు ఏడుస్తున్నారా? రామ్మా, ఏడుస్తాన సీసం. ఏమయ్యా, అన్నయ్య ఏమో ఆ డబ్బు ఇవ్వలేదు అంటున్నాడు, రాఘవ వాళ్ళు బాబేమో ఆ డబ్బు ఇచ్చేసాను అని చెప్పి తెచ్చాడు. ఇంతగా ఆ డబ్బు ఆయన ఇచ్చినట్ట ఈయన పుచ్చుకోనట్ట? ఆయన ఆ డబ్బు ఇచ్చింది నిజం, ఆ డబ్బు ఈయనకి అందలేదన్నది అంతకన్నా నిజం. ఆ డబ్బు మధ్యలో కొట్టేసింది నేనే. అయ్యి బాబోయ్, మరి ఇంతకాలం ఆ సంగతి నాతో చెప్పలేదేంటయ్యా? గ్రహణం రోజున చెబుదామని ఆగాను. పాతాళ లోకమే పానువట్టముగా
ధ్రువములే భుజస్కందములుగా అనంతాకాశమే ముఖ సీమ కాగా మేఘమాలికలే విభూతి రేఖలుగా దివ్య నాగాభరణ దీర్ఘితులతోడి ఉద్భవించెడి ఓ శంభో స్వయంభో ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకానికి ఆ లోకం ప్రశాంతంగా ఉంటుంది. ఏ లోకం వాళ్ళకి ఆ లోకం ప్రశాంతంగా ఉండదు. అదేనే సృష్టి రహస్యం. బాగా చెప్పా, పద వెళదాం. కాసేపు ఆగి వెళదామే. అయ్యో వద్దు, అసలే నేడు చంద్రగ్రహణం. గ్రహణ సమయాన మనం భూలోకంలో ఉంటే మన శక్తి నశిస్తుందని నీకు తెలీదు. అందులోనూ నీ మీద పగబోని తిరుగుతున్నాడు దంత్రుడు. ఈ సమయంలో మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళదాం పద. పర్వాలేదు లేవి, గ్రహణం పట్టడానికి ముందే మనం బయలుదేరదాం. అటు చూడండి, పెన్నెల్లో జింక పిల్ల. సర్లేవే, మనం వెళ్ళిపోదండ్రా. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏయ్ ఆగు. ఏది ఏమిటి క్రేజ్ అంతా? దేవేంద్ర రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటుందంట? ఇదే వచ్చింది. గ్రహణ సమయం అయింది, దేవేమిటి ఇంకా రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మనం వెళ్ళిపోదామే, లేకపోతే నాగరాజు ఆగ్రహిస్తాడు. పట్టేటప్పుడు చేసే స్నానాన్ని పట్టు స్నానమని, గ్రహణం విడిచిన తర్వాత చేసే స్నానాన్ని విడుపు స్నానమని అంటారు. బాబా, అదేదో దయ్యం మంటలా ఉంది, మనకెందుకు పోని? మామే కదా వదిలే అన్నయ్య. ఊరుక, కులదైవం తగలడి పోతుంటే చూస్తా ఊరుకుంటావా? అర్పండ్రా తల్లి. అమ్మా తల్లి, ఉండు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. బావా
దానికున్న పెద్ద దిక్కు నువ్వు అక్కడివే పోయావు. ఇక దాని బతుకు మాది, ఆస్తి మాది. మేము ఏం చేసినా అడ్డు చెప్పడానికి దానికి ఎవరున్నారా దిక్కు? ఎవరు లేరు. ఏం బాబు ముద్దులా? అక్కడ అంత మంది అందమైన అమ్మాయిలు లిప్స్టిక్ ముద్దులు వేసుకుని వచ్చి చెప్పక చెప్పకమని ముద్దులాడతామంటే పలాన చిచ్చి చిచ్చి పొమ్మని ఎళ్ళగొట్టి ఇక్కడికి వచ్చి నువ్వు కప్పుకు లపక లపకమని ముద్దులాడుతున్నావా? అసలు నా దృష్టిలో కప్పులు కొట్టిన వాడు కదయ్యా ఛాంపియన్, అలాంటి అందమైన కొప్పులు కొట్టిన వాడే ఛాంపియన్. మనకు కావాల్సింది మనల్ని ప్రేమించే వాళ్ళు కదరా, మనం మనసారా ప్రేమించే వాళ్ళు. ఎక్కడున్నారు బాబు వారు? నా గుండెతో పిలిస్తే పలుకుతుంది. పిలువు సోతాం పిల్లనే. డియర్ కమ్ ఆన్. ఎవరు ఎవరు ఎవరు? బాగుంది కదా. అమ్మాయి ఎవరు నువ్వు? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకి జీబు ఎప్పుడు ఎక్కావు? బాగుంది, ఆయన ఎక్కమంటేనేగా ఎక్కాను. నిద్ర పట్టింది, పాట వినపడింది, లేచాను. శృతి బాగుందని గొంతు కలిపాను భజగోవిందో. ఈయన పేరు భజగోవిందం కాదు, విజయ్. ఊరుకో, నాకిష్టమైన పేరుతో పిలవడమే ఆయనకిష్టమని నాకు చాలా సార్లు చెప్పాళ్లే. ఏంటి గోలా, నిన్ను నేను జీబు ఎక్కమన్నా? అదేంటి, ఏమీ తెలియనట్టు, ఏమి జరగనట్టు, ఇంతకు ముందు నన్ను ఎప్పుడు చూడనట్టు మాట్లాడుతున్నా? తను పెళ్లి పెట్టెల మించి కిడ్నాప్ చేసి లేపుకు రాలేదు. నిన్ను నేను పెళ్లి పెట్టెల మీద నుంచి లేపుకొచ్చానా? ఈయన లేపకపోవడానికే లక్ష మంది అమ్మాయిలు క్యూలో ఉన్నారు. ఇతను నన్ను లేపుకు రాకపోయినా ప్రేమించిన ఇతన్ని వదిలి ఆ ఇష్టం నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మనసిచ్చిన వాడితో జరిగేదే మనవి. ఈ ప్రేమని నా మెడలో మూడు ముళ్ళుగా వెయ్యి 7 జన్మల్ని 7 అడుగులు చేసి జీవితం అంతా నీ వెనకే నడుస్తాను నాంచారయ్యా. ఈ అమ్మాయి ఎవరో పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్టుందిరా.
మెల్లగా మంచి మాటలు చెప్పి తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేద్దాం, లేకపోతే మరమటకు చుట్టుకునేలా ఉంది. ఏది ఎక్కడ, ఇక్కడే ఉండాలి కదా పిచ్చిది, ఎక్కడికి వెళ్ళింది? బాసు కనబట్టలేదు. బాసు కప్పు, ఇది పిచ్చిది కాదు కప్పు దొంగ. ఎక్కడ కప్పు? కప్పు పోతే పోయింది, రా వెళ్దాం. పోతే పోనీ, అదేమైంది? నమస్కారం చిన్నబాబు గారు. అన్నయ్య వచ్చాడా? ఇంకా రాలేదండి, వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ చిన్నబాసు, అది మామూలు ఆడది కాదు, చాలా కంట్రీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఛాంపియన్ అయ్యాను కానీ ఛాంపియన్ కప్పు పోయిందిరా, ఏం ప్రయోజనం? కప్పు మనకప్పేరా? ఆ మందే. ఇక్కడికి ఎలా వచ్చింది? రెక్కలొచ్చి ఎగురొచ్చింది. రావాల్సిన సమయం వస్తే దేని చోటు కదా వస్తుంది. వస్తుంది సరే, ఇంతకీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నేను. ఆహా, నేనే తీసుకొచ్చాను. నువ్వు నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళుతుందిరా? చూడడానికి చాలా మెత్తగా కనిపించే నువ్వు, ఇలాంటి పని చేస్తావు నేను అనుకోలేదు. ఏం చేశాను చెప్పండి? ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు కారు పొమ్మంటావా? బామ్మా ఇదిగో చూడు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలియకపోతే నీ కప్పు ఈ అమ్మాయి చేతికి ఎలా వచ్చింది? ఈ కప్పు ఎలా వచ్చిందిరా? ఎక్కడ దొరికిద్రా బాబు? ఏయ్ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? షాజహానా నమ్మి తాజ్మహల్ దగ్గర ఇతను అడిగింది ఇచ్చినందుకు సాకి చేస్తే కావాల్సిందే. నేను బతకను, కింద పడి చచ్చిపోతాను. మెయిల్ ఇక్కడ ఆగదు. నోర్బోయ్, నీకు ఎంత డబ్బు కావాలో సొంత డబ్బు ఇస్తాను, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అంటున్నాడండి. ఒరేయ్ నువ్వు ఎన్నాట్లైనా ఆడుకో, కానీ ఇలా ఆడపిల్ల బతులతో ఆటలాడితే మాత్రం ఊరుకో. నేను వీడన్నయ్య రేపు పొద్దున్నే ఢిల్లీ నుంచి వస్తున్నాడు, వాడికి తెలిస్తే కొంప మునుగుద్ది. వచ్చాడు దూర్వాసు. బుడ్కరు సార్, ఆ గోడ మీద గాజు బంకులు ఏంటండి? ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందని దట్టించా. దొంగల బెడద ఎక్కువైతే సెక్యూరిటీ పెంచండి, ఇంటర్నో పాడు చేసుకుంటారా? ఈ అమ్మాయి వాడి కంట పడకూడదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏరా రాఘవ, ఇదేనా రావడం? విమానం ఇబ్బంది లేకుండా దిగిందా? ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కానీ నువ్వే ఇబ్బంది. ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎన్ని వ్రతాలు చేసావు, ఎన్ని స్వీట్స్ తిన్నావు? ఆపే లేదురా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను అసలు దేవుడి గదిలోకి వెళ్ళలేదు, ఆ స్వీట్ల ముఖం చూడలేదు. అయితే గురువారం శని స్నానం ఎందుకు చేసావు? శుక్రవారం పగలు ఉపవాసం ఉండి రాత్రి చక్ర పొంగులు ఎందుకు చేస్తున్నావు? ఆ మరుసటి రోజు బూరెలు ఎందుకు తిన్నావు? మోసేశాడా సెక్రటరీ చచ్చాడు? చెప్పొద్దు రాని ముందు వాడికే మూడు బూరెలు పెట్టాను. ఎందుకలా అరుస్తున్నాడు? ఏమో తెలీదు. ఎరా అకౌంట్ చెక్ చేయమన్నా ఆదివారం రోజున? చెక్ చేశానన్నయ్య, 10 రూపాయలు సస్పెన్స్ తప్పించి ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఆ రోజు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్ళావు, అకౌంట్స్ ఎప్పుడు చెక్ చేశావరా? రాను రాని ఇల్లు డ్రామా కంపెనీ తయారైంది. భోజనం టైం అయింది, పదండి. భోజనానికి పిలుస్తున్నాడు, వెళ్దామా? నాకు రాకలేదండి, పద. మూర్తి గారు, దోసపాట్లో ఉన్న ఆస్తులు అమ్మాయి తెలుసుకున్నాను, బేరం పెట్టండి. ఇప్పుడైతే రేటు తక్కువ పలుకుతుందండి, సగం ధరకని అమ్మేద్దాం. అయితే సరే. అదేమిట్రా, అది మా పెద్దలు మేము పుట్టిన ఊర్రా. ఆ రంగానాయుడు పుట్టి చచ్చిన ఊరు కూడా అదేగా, ఎందుకురా పోయిన వాడిని గురించి అలా మాట్లాడతావు? ఎవరికా, మనల్ని మోసం చేసిన ఆ మనుషులకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మనం దగ్గర ఉండడానికి పిల్లలేదు, అందుకే ఆమె తెలుసుకున్నాను. ఏంటి ఆ ఊరంటే అంత మండిపడిపోతున్నాడు అతను? దోసపాడు రంగయ్యనాయుడు కుటుంబానికి ఇంటికి ఆస్తి దావా గొడవలు ఉన్నాయి. ఆ రంగయ్యనాయుడు ఇలా నాన్నగారిని మోసం చేశాడని రెండు కుటుంబాలు విడిపోయాయి. అయినా ఇదంతా నీకెందుకు? నాకు ఆ ఊరితో చిన్న గొడవ ఉందిలే. అబ్బా దీని ఎలా వదిలించుకోరా బాబు, టంకాలా తగులుకుంది. చిన్న బాసు, నాకు డౌటింగ్ వస్తుంది. ఒకవేళ నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? ఊరికి నన్నల్లే. ఆ పిల్ల బామ్మ పక్కలో పడుకుని ఉంటుంది, ఇంకాసేపట్లో నిద్రలోకి వెళ్ళిపోద్ది. మనం వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఢిల్లీ గూడ్స్ బండ్లు పడేసాం అనుకో, సెంటర్కి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటుంది. అందుకే ఈ ఇంట్లో ఉన్నంత సేపు పడుకోనని ఒట్టేసుకున్నాను రా బొబ్బర భజగోవింద. చూడండి మీరిద్దరూ నా గురించి ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్య నిద్ర లేపి మన ఇద్దరు విషయం చెప్పేద్దామా? చెప్పేద్దామా? ఏంటి చెప్పేది?
నన్ను ఎవరు అనుకున్నావు? వరుసగా 18 మర్డర్లు చేశాను తెలుసా? కోర్లకి రొయ్యలనా? తెలిసిపోయిందా? అంతేకాదు, బాత్రూమ్ లో నువ్వు దొంగచాటుగా మందు కొట్టడం చూశాను. వెళ్ళి పెద్ద బాస్ చెప్పనా? ఏమయ్యా చిన్న, ఏంటి కుర్ర వేషాలు? ఆడపిల్లంటే చేతిలో బూరనుకున్నావా ఊది పారేయడానికి? చూడమా, ఏదైనా తేడా వస్తే నీ అన్నను నేనున్నాను. రంగులు తేడా అయినా రక్తం ఒక్కటే. చూడమ్మా, ఆ బాత్రూమ్ మందు విషయం మాత్రం పెద్ద బాసుకు చెప్పకే. చెప్పండి. జాగ్రత్త, జాగ్రత్త. ఇదిగో నిద్ర రావడం లేదు గాని చంకెక్కించుకుని జోలపాటు పాడవా. రే, ఏంట్రా, ఏంటి అర్ధరాత్రి మేడం? అది ఏలేదనయ్యా, కొత్త నువ్వు డ్రమ్స్ హెవెన్ అని. వెళ్ళిపోడుక. ఏమండి, హిట్లర్ గారు వెళ్ళిపోయారా? వెళ్తున్నా. హిట్లర్? ఇంకా వెళ్ళ. ఈ అమ్మాయి ఎవరు? పెద్దాడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా నిజం చెప్పారా? అది మరి నువ్వు మాట్లాడు, చంపేస్తాను. రే, ఏంట్రా అమ్మాయి దబాస్తో? ఇంతకుముందు ప్రేమించి ఇప్పుడు కాదంటావంటి? మేమంతా ఏమన్నా అనుకుంటావా? లేకపోతే ఇంటికి పెద్దవాడిని, నాకంటే ముందు నీకు పెళ్ళైతే నేను బాధపడతా అనుకుంటావా? లేదురయ్యా, ఇదంతా ఫాల్స్ డ్రామా. నిజమండి, ఈ పొడుగు పీసేసిన మేము ఎప్పుడు చూడలేదు. వంట నీ మాట కానీ నా మాట వినవా? ఏంటా వినేది? నేను చెప్పిందంతా అబద్ధం. ఆయన నేను ఎప్పుడు చూడలేదు. దిక్కులేక మీ తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఇంట్లో చేరాను. మాది దోసపాడు. దోసపాడా? అవును, మా పిన్ని బాబాయ్ బలవంతంగా నా ఆస్తంతా రాయించుకుని నన్ను 70 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయబోయారు. అందుకే పారిపోయి వచ్చేసాను. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా పిన్నికి ఆ ఊర్లో రంగయ్య నాయుడు మనుషుల బలం ఉంది. ఆ రంగయ్య నాయుడు మనుషులు ఎలాగైనా నన్ను పట్టి మా పిన్నికి అప్పగించి ఆ ముసలాడితో నా పెళ్లి చేయాలనుకున్నారు. ఆ ఊర్లో వాళ్ళని ఎదిరించగలిగేది మీరేనని తెలిసి ఆఖరి ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఆ రంగయ్య నాయుడు చచ్చినా వాళ్ళ మనుషుల్లో పొగరింకా చావలేదన్నమాట. మా నాన్నకి చేసిన అన్యాయానికి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు దొరికారు. ఒరే, ఆ ఊర్లో ఎలాగో మన ఆస్తులు అమ్మాయాలనుకుంటున్నాం కదా, అక్కడ ఆస్తులు అమ్మినట్టు ఉంటుంది, వీళ్ళ పిన్నికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, ఆ రంగయ్య నాయుడు మనుషుల పొగరు అంచినట్టు ఉంటుంది. బామా, రేపే దోసపాడు వెళ్తున్నాం. దేవి, నీళ్ళెక్కడ? అది మరి ఆ పుంత దాటి మలుపు తిరిగితే ఆ చింత చెట్టు పక్కనున్న తోపెనకర చెరువు ఉంది, ఆ చెరువు పక్కన. చాలు చాలు చాలు. రే విజయ్, మీరు అమ్మాయితో వెళ్ళి అక్కడ ఇల్లు ఏమిటో, ఆ గొడవ ఏమిటో, ఆ మనుషులు ఏమిటో అన్ని తెలుసుకుని అక్కడి నుంచి తినగా మనకి ఇష్టం వచ్చేయండి. మూర్తి గారు, సార్, 2 రోజుల్లో మన పనులను పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుడా, 2 రోజులైంది, ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. అమ్మో, నీ ఇరుపులు సాలే గాని ఎక్కడ నీ 3 అంతస్తుల బిల్డింగ్? ఇదిగో ఇక్కడే. మేమేమైనా చెవులు చేయి గొడవలు పెట్టుకుని అనుకున్నావా? హాలు ఇస్తాల నుంచి ఇదిగో నా బిల్డింగ్ అంట పెట్టే. అయ్యో, ఇక్కడే నా 3 అంతస్తుల బిల్డింగ్, దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే. మాయమైపోయింది. ఆడపిల్ల మీద చేసేసి పడ తప్పు. ఉండండి, నేను చెప్తాను. నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద ఆయన గడ్డి పిక్కుంటున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. విశాఖ నుండి స్వామి, 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని. బిల్డింగ్ చూడలేదే. నేను ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే? రోజుకి 3 పూటల. 3 పూటల రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు,
అబ్బా ఆ మేడ గురించి చెప్పు గడ్డిదాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆవు పేడ కూడా వెయ్యదు. బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. జాడించి కొట్టడం ఏంటయ్యా ఇదే? పురణి అబ్బ నువ్వు ఇక్కడ చేస్తున్న పడి ఇదాలో గట్టి ఏంట్రా ఏమైంది? మరో కొత్త కథ మొదలెట్టిందండి. నిప్పులు మింగి పప్పులు మేసి వండి కాబట్టి సరిపోయింది. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి అదిగదిగదిగో నా ఇల్లని ఏలెట్టు చూపించింది. తీరా చూస్తే ఏమైందమ్మా? అది కాదండి. ఆగో, అది కాదు. మాట్లాడకు అన్నయ్య. దీని ఇల్లు, దీని పిన్ని, దీని కట్టుకోబోయేవాడు అంతా ఒకే చోట ఉన్నారన్నయ్య. ఎందుకు ఏమంటారు వాళ్ళు? నేను మాట్లాడబోయేలోపి వాళ్ళ పిన్ని పాసర్లప్పుడు బ్లో అవుట్లా నా మీద పడింది. మా అమ్మాయిని తీసుకెళ్లి పాడు చేశామని నన్ను ఎంత బ్యాడ్గా మాట్లాడిందో తెలుసా? నా ముందే దేవిని జుట్టు పట్టుకుని ఆ రెండో పెళ్లి వాడితో తాళి కట్టించబోయిందన్నయ్యూరుకున్నావురా? ఊరుకోలేదమ్మ. దేవికి మీకు సంబంధం లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడాను. ఆ రంగయ్య నాయుడు మనుషులు అడ్డొచ్చినా సరే వాళ్ళని ఊరు చివర దాకా తరిమి కొట్టి దేవిని నాతో తీసుకొచ్చాను. మంచి పని చేశావు. మంచి పని సరే, ఇంతకీ అమ్మాయి ఎక్కడుండాలి, ఎలా బ్రతకాలి, ఆధారం ఎవరు, ఏం చేయాలి? ఏం చెయ్యాలో, దీనికి ఏ దారి చూపించాలో మీ అన్నదమ్ములు ఇద్దరు ఆలోచించుకోండి. అంతవరకు దేవి నా దగ్గరే ఉంటుంది. నువ్వు రా అమ్మా. రా. ఒరే, మరి అమ్మాయి సంగతి ఆలోచించావా? ఆ అమ్మాయి విషయం ఇప్పటికింతవరకు ఆలోచించాను. నా అబద్ధం నిజమని ఎందుకు చెప్పావు? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు సుబ్బారావు. చూడప్పలమ్మా, నీ మాటలు అబద్ధం కావచ్చు, నీ చేతులు మోసంగా కనిపించవచ్చు, కానీ ఒక ఆడపిల్ల ఒంటరిగా వచ్చి ఇంత తెగించి మాట్లాడుతుందంటే తన వెనక ఏదో అసహాయత ఉందని, ఏదో సమస్య ఉందని నాకు అర్థమైంది. అందుకే మా అన్నయ్య ముందు నేను సమర్థించాను. కానీ నాకు తెలియాలి, నువ్వు మా ఇంటికే ఎందుకు వచ్చావు? మా మధ్య ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు? మీ మధ్య ఉండాలి కాబట్టి. నా సమస్య మీ ఇంటితోనే ముడిపడి ఉంది కాబట్టి మీ ఇంటికి వచ్చాను. ఎప్పటికైనా నిజం చెప్పాల్సి వస్తే ఆ నిజం ముందు నీకే చెప్తాను. అది కాదు, నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నవాడివైతే నేను చెప్పే వరకు నా గురించి ఏమీ అడగద్దు. ఓకే. ఎక్కడే అంగురం? అది నీ దగ్గర ఉండకూడదమ్మా, మా దగ్గర ఉండాలి. చచ్చివాళ్ళ నాన్న ఏ లోకాన్ని ఉన్నాడు, ఎంత బాధపడతాడు. నానా ఈ నరకండే చూడలే నాన్న, ఆ దిక్కుమాలి ఉంగరం కోసం దాని చెంగుతో ఊరేస్తుందే, రైలు పట్టాల మీద తోస్తుందే, బావిలో పడేస్తుందే, కిరసనాయి పోసి తగలేస్తుందే. ఇచ్చేవే నాన్నగారు చేసిన సహాయం వల్లే మేము నిలబడగలిగాం. నిన్ను చూడ్డానికి వచ్చాను. నా దగ్గరికి చావు కూడా రావడం లేదు. నన్ను పలకరించడానికి వచ్చాను. వాళ్ళు ఇంకా ఉన్నారా? పిచ్చిదానా, మనసు మంచిదైతే అడవే అయోధ్య అవుతుంది, అష్టదిక్పాలకులంతా అయిన వాళ్ళవుతారు. ఇదిగో మీ ఇలవేల్పు నాగమ్మ ఉంగరం. ఈ నాగమ్మ కూడా నాకు తోడు లేకుండా పోయిందనుకున్నాను. ఎందుకు ఆ నాగమ్మను ఆరాధించి హారతులు పడతావు? నీకేం చేసిందని? నీ తండ్రి కాలి బూడిదైపోతుంటే కాపాడగలిగిందా? ఏ దిక్కు లేకుండా నువ్విక్కడ పస్తులు పడుతుంటే తన చేత్తో నీకింత అన్నం పెట్టిందా? నువ్విక్కడ ఇంత నరకం అనుభవిస్తుంటే
వచ్చి ఓదార్చిందా? ఏం చేసిందని దేవి? నీకు నాగమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మా నాన్న పోయినప్పటి నుంచి నీడలా నన్ను ఎన్నిసార్లు ఆదుకుందో, ఎన్ని ఆపదల నుంచి నన్ను కాపాడిందో నాకు తెలుసు. ఇంకోసారి నా నాగమ్మను తక్కువ చేసి మాట్లాడావో, ఊరుకోను. పొరపాటైంది, ఇంకెప్పుడు నీ నాగమ్మ తల్లి గురించి తక్కువ చేసి మాట్లాడను, సరేనా? చూడు, రేపు నాగుల చవితి. ఊరికి ఉత్తర దిక్కున ఉన్న తోటలో ఒక పెద్ద పుట్ట చూశాను. దాంట్లో నీ నాగమ్మ తల్లి ఉందని నా నమ్మకం. రేపు నువ్వు వెళ్ళి ఆ పుట్టలో పాలు పోస్తే నీ కష్టాలు తీరి అయిన వాళ్ళందరూ నీకు దగ్గరవుతారని నాకు అనిపిస్తుంది. వెళ్ళి ఆ పుట్టలో పాలు పోయి. బా, ఊరంతా తిరిగానండి, వాళ్ళ ఎక్కడ ఒక పాలతో దొరకదు. ఏ, ఎందుకు దొరకదు? వాళ్ళ నాగులు చెబుతండి, ఊళ్ళో జనం అంతా పాలల్లో పుట్టలు పుట్ట పుట్టలో పాలు పోస్తున్నారు, అందుకని పాల గిరాకీ. ఎవరు వాళ్ళు? అమ్మా, ఈయనెక్కడి మనిషి అండి బాబు. ఎవరు మీరు? మా తోటలకు ఎందుకు వచ్చారు? ఈ రోజు నాగుల చవితి, ఇక్కడ పొట్టుంది, పాలు పీయడానికి వచ్చాం. అంటే మమ్మల్ని అడగకుండా ఇలా వచ్చేయడమేనా? అయినా ఈ రోజుల్లో కూడా ఈ చేతస్థం ఏంటి? మనిషిని బ్రతికించడానికి ఆవు పాలిస్తే, మనిషి ప్రాణాలు తీసే పావుకి ఆ పాలు పోయడం మూర్ఖత్వం కదా? కాదు, పాటేసే పావు కూడా పాలు పోయడం మనిషి మానవత్వం. పాలు లేకుండా ఊరంతా అలాడిపోతుంటే ఆ పాలు ఇలా మట్టి పొట్ల పాలు చేయడం మానవత్వం కాదు, భక్తి కాదు? భక్తి పోసే పాలలోనూ లేదు, తాగే పాములోనూ లేదు, నమ్మిన మనసులో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పోసే పాలు పాము వచ్చి తాగుతుందంటారా? ఏది తాగమని చూద్దాం. అలా తాగిందంటే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను, లేకపోతే మీ చేతస్థం మానుకోవాలి. పిలవండి. ఐఎమ్ సారీ. అమ్మ, సింహం బుట్టు పెట్టుకుందంటే ఏదో ఉంది. ఎంత లక్షణమైన పిల్లు, ఎప్పుడూ నమ్మని వాణ్ణి కూడా దేవుడు ఉన్నాడని నమ్మించింది. మీ ఇంటి పిల్ల? మీ ఇంటి పిల్లే? ఏమిటి, మా ఇంటి పిల్ల? అవును, మీ రంగయ్య నాయుడు గారి కూతురు. ఏది, మా రంగయ్య కూతురా? అంటే అంటే నా మనవరాలు. అమ్మా సుశీల, వచ్చేవా అమ్మా, రా ఇల్లారా. రామా, ఏడేడి పొక్కోడి తిందా, కూర్చో. ఏమిటోనమ్మా, ఇది నీ ఇల్లు, ఇది నీ ఇంటి పిండి, నీ ఇంటి నూనె. ఎప్పుడు మేమే వండు తింటే ఏం బాగుంటుంది చెప్పు. అందుకని ఈ రోజు ఇవన్నీ నీకోసమే వండుతున్నావు. నా కోసమా? అవునమ్మా, ఈ రోజు నుంచి నువ్వు మేజర్ అయ్యావు. ఏమేవ్, ఇవాళ ఏదైనా సరే అమ్మాయి తిన్న తర్వాతే మనం తినాలి. చూస్తావేంటే, వాయిలోంచి తీసి అమ్మాయి చేతులు వేయి. ఇవే అదేమన్నా చిన్నపిల్ల అనుకున్నావా? ఈ రోజు నుంచి అది మేజరు, రోడ్డు మేజర్ అమ్మా. ఈ రెండు కాగితాల మీద సంతకం పెట్టు. ఏంటివి? నీ ఆస్తి నువ్వు మాకు రాసిస్తున్నట్టుగా దస్తావేజు. ఒక గంటలో ఈ రెండు కాగితాల మీద సంతకం పెట్టు, లేదా కణకణ మండే ఈ నిప్పులు నీ చేత తినిపిస్తాను, పేగులు మాడి చస్తావు. ఏమయ్యో, దీనికి వెనకాల ఎవడో దన్ను ఉన్నాడు, లేకపోతే దీనికి ఇంత ధైర్యం ఎక్కడ ఏడ్చింది? ఎవడో పావులు మాంత్రి కూడా ఉన్నాడు, లేకపోతే నేను నా పావులన్నీ మన వెనకాల ఎందుకు పడతాయని. రానీరా, ఏ పావులు మాంత్రి కూడా వస్తాడో చూస్తాను. రే, ఆ మాటకు వస్తే నేనే పెద్ద ముంగిస మాంత్రికుండిరా. ఆ మంత్రానికి బంగారం కూడా మండే బొగ్గులు అవుతాయి. దాని చేత బొగ్గు బొగ్గులు తినిపిస్తాను రా. కడుపుడిపోడుగేశారు. అయ్యో
మన కుటుంబాల మధ్య గొడవలున్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు, అదే నాకు చాలు. జరగని దాని గురించి ఆలోచించకండి. ఇంకా ఆలోచన లేదు. ఇంతవరకు ఇంత చక్కని వదిన ముందని నాకు తెలియదు. ఆ చండ శాస్త్రుడికి సమాధానం చెప్పగల చండి రాణి ఒక్క మన వదినమ్మే. పాముకు పాలు పోయిద్దన్న పెదబాసు చేత ఆ పాముకే దండం పెట్టించింది ఈ చిన్న మేడం. అయిన వాళ్ళుగా ఈ ఊరు వచ్చారు, పెళ్లి వాళ్ళుగానే ఈ ఊరు నుంచి వెళ్ళాలి. నీ పెళ్లి గొడవతో ఈ ఊరు తీసుకొచ్చావు, దీని పెళ్లికి దారి వేశావు. దీని పెళ్లి చేయడానికి వచ్చిన పెద్ద ముత్తైదువులా ఉన్నా. అలాగే అనుకోండి. ఈ పెళ్లి అయ్యే వరకు సుశీల ఎవరన్న విషయం రాఘవకి తెలియనివ్వకూడదు. ఇట్స్ ఓకే, నేను వెనక్కి వెళ్తాను, మీరు వెళ్ళండి. వద్దు, నేనే వెనక్కి వెళ్తాను, మీరు వెళ్ళండి. కాదు, ముందు తాటి పట్టకింది మీరు. మీరు వెళ్ళడం న్యాయం. నేను వెనక్కి వెళ్తానంటే మీరు ఒప్పుకోరు, మీరు వెనక్కి వెళ్తానంటే నేను ఒప్పుకోను. పోనీ ఇద్దరు వెనక్కి వెళ్లకుండా ఎలా దాటాలో మీరైనా చెప్పండి. ఒకరికొకరు కాకింగిలి సాయం చేసుకుంటే వెనక్కి వెళ్లకుండానే ముందుకు దాటచ్చు. ఈ చేయి పట్టుకోండి. అలా చూస్తున్నావు? ముందు నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను, కానీ చాలా తెలివైన దానివే. ఏమిటి ఇలా వచ్చావు? ఏమైనా అడగాలని వచ్చావా? అడుగు. ఆ పాము పొట్ట తీంచేసి ఉండదు తెలుసా, కానీ నీకోసం వచ్చాను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, పూజలు చేసుకోవచ్చు. గ్రాంటెడ్. అన్నయ్యకి పాము కనిపించింది. చిన్నప్పటి నుంచి పాము పాలు దగ్గర పెరిగినండి. అక్కడ పాము ఉంటుందిరా. అమ్మ
నేలోంచి పుట్టిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా లేరు వీళ్ళు. ఈ ముడి ఎవ్వరూ విడదీయలేరు. వీళ్ళని కలపడానికి నాగమ్మ తల్లి వచ్చినట్టుంది. వీళ్ళకి పెళ్ళైతే నాగమ్మ తల్లికి బంగారు పడగలు ఇచ్చుకుంటాను. దేవి, ఈ ఆనందం అంతా మీ సుశీలకు మా అన్నయ్య దగ్గర అవుతున్నందుకేక? అవును అవును. మీరిద్దరూ బంధువులా స్నేహితులా? బాధ్యత కలిపిన బంధువులా, విధి కలిపిన స్నేహితులా. ఓకే, నేను మన బంధం గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను ఇంక విషయం తేల్చేదలుచుకున్నాను. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఏయ్ దేవి, ఆగు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావి. చెప్పు దేవి, నీకు ఇష్టమా లేదా? గారు అమ్మో అన్నయ్య. ఏయ్ దేవి, ఏంటిది లోన్లీ ప్లేస్ లో ఒంటరిగా స్నానం చేస్తున్నావు? చాలా డేంజరస్, అందరూ ఆడదాన్ని వచ్చేయి. అలాగే అమ్మయ్యా, ఇట్లా వెళ్ళిపోయా? సరే, ఇప్పటికైనా సమాధానం చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. చెప్పు బామా, నాకు మునిగే ఓపలేదు. నువ్వు మునుగు మునుగు. ఒరే విజయ్, ఎంతసేపు స్నానం చేస్తావురా నువ్వు? దేవి అమ్మా ఎక్కడ? ఏమో నాకెక్కడ కనపడలేదు. పొద్దున్నే గుడికి వెళ్దా ఉంది, ఇంతవరకు కనిపించలేదు. సరే, నీకు కనిపిస్తే నేను గుడి దగ్గర ఉంటానని చెప్పు. బామ్మా, ఇక్కడున్నారా? మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. పదండి అభిషేకానికి టైం అయింది. నేను నీకోసం వెతుకుతుంటాను. ఎంతసేపు స్నానం చేస్తావయ్యా? రొంప పడుతుంది, త్వరగారా. దేవి మునిగితే నువ్వు తేలేవేంట్రా? నేను అక్కడ ఉత్తర దిక్కులో మునిగాను, నువ్వు ఇక్కడ దక్షిణ దిక్కులో ఉండి నన్ను గుర్తుపట్టుకుని లాగుతావా? నాకేం తెలుసు, దేవి ఇక్కడ మునిగింది, కనపట్టలేదు. ఆ దేవి మునిగి చేప అయిపోయింది. అయినా దేవి పిచ్చి పట్టుకుని వచ్చిన బాస్ నీకు. దేవి ఇక్కడ మునిగిందా? మరి ఇక్కడ మునిగి ఏమైపోయిందా? అయితే మనం వెతుకుదాం, మనకు దొరుకుతేమో. లేదు, దేవి దొరికింది. నువ్వు వచ్చేట్రా? చుట్ట దొరికింది, చెంబు పోయింది. ఎక్కడ చెంబు? చెంబు చెంబు దొరుకుతురా ఇప్పుడు, దొరుకుతురా. బామా బామా, విజయ్ బామా బామా, కాఫీ మీ చెయ్యిని ఇవ్వడానికి వచ్చాను, తీసుకోండి. పర్వాలేదు, ఉంచండి. ఇది నాది కాదండి, మీది. కాఫీ తాగుదాం అంటే? మీరు పొద్దున్నుంచి కాఫీ తాగలేదా? అది కాఫీ తాగలేదు. నేను చేసివ్వనా? మీకెందుకండి శ్రమ? అది మనుషులు ఆకులు తినకూడదండి. కాఫీ తీసుకోండి. బాగుందా? బాగుందండి. మీరు ఇంకా తాగనే లేదు. ఎప్పుడు బాగుందండి? డికాషన్ కొంచెం తక్కువ అండి. డికాషన్ నడిచిన లేదండి. మరి ఎందుకండి కాఫీ తాగడం? ఏంటండి రొంపతో దెబ్బలాడుతున్నారు? నిన్న బురదలో పడ్డప్పటి నుంచి రొంప కాస్త ఎక్కువైందండి. అరే, మీ తోటలోనే రొంపకి విరుగుడు మూలికలున్నాయండి. మరగబెట్టి తిరగబోసి పసుపేసిన వేడివేడి నీళ్లలో
వాలుగు పువ్వు, వక్కల తీగ, చలగల దువ్వి, చేదుల తొక్క, దనిసలాకు, దానిమ ఏరు, పడిసిమ్మ, పాండవరెమ్మ, ఆవు పేడ, అనపెంట అన్ని నీటిలో పోసి మరగబెట్టి దుప్పటి ముసిగేసి 30 సార్లు పీలిస్తే రొంప దాని అత్తోరింటికెళ్తుందండి. ఏంటండి ఇవన్నీ ఎవరు చేసి పెడతారండి? నేను చేయనా? వద్దండి, ఈ దానిమ చెక్క దానిమ. వాళ్ళంతా రాకుండా ఉంటేనే బాగుండు. పెద్ద బాబు ఎక్కడ ఉన్నాడు? ఆయన చిన్న సంతకం చేయండి. అవతల మంచి సీన్ జరుగుతుంటే సంతకం కావాలి. సంతకం వేసాయి ముసుగేసుకుని ఆవిరి పీల్చండి. అమ్మో ఊపిరి అడ్డం లేదు, నా వల్ల కాదు. నేను చూపిస్తాను, అలా చెయ్యండి. సరే. అయ్యో అయ్యో, ఏమిట్రా ఇది? ఆ అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల అనుకున్నావురా? ఈ విషయం నలుగురు నోట్లో ఉన్నప్పటికే దాని బతుకు ఏమైపోతుందిరా, ఏమైపోతుందిరా? ఇంటికి వచ్చిన అమ్మాయికి రాలి, ఎవరు లేకుండా చూసి నట్టింట్లో దుప్పటి కప్పేస్తావా? మగాడంటే ఆలోచించక్కర్లేదు, ఆడదానివి. నువ్వు కూడా ఎందుకు ఇలా చేసావు? నేను మిమ్మల్ని అడగడం లేదండి. ఇప్పుడు నువ్వేమైపోవాలి? ఏదో కాలుదారి బురదలో పడ్డారనుకున్నావు గాని ఈ అమ్మాయి బతుకులో ఇలా బురద తల్లుతావు అనుకోలేదు పెద్ద బాసు. అమ్మా ఈ ఇంటి వల్ల ఒక అమాయకురాలు పెళ్లి పెట్టాకు లేకుండా ఉండిపోతుందని నేను అనుకోలేదు. రేపు ఈ ఆడపిల్ల ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను బ్రతికుంటగలనా? అప్పుడే గుండె పగిలి చచ్చిపోతాను. దీన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? చూడండి సుశీల్, నాకు నచ్చింది ఆమె మనసు, నాకు నచ్చింది ఆమె కూడా. నేను నచ్చింది పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నా. నన్ను నాగలోకానికి దూరం చేసి నువ్వు ఇక్కడ మానవుడికి మమతాడు రాగాలు పంచుతున్నావా? నన్ను, నా భవిష్యత్తుని చీకటి లోకానికి తొక్కిన నిన్ను, నీ మాట విని నన్నింత శిక్షించిన ఆ నాగరాజుని నేను వదలను. చూడు, చేసిన తప్పుకి బుద్ధి తెచ్చుకో, మంచిగా మారు, నాగరాజు క్షమిస్తాడు. ఇప్పుడు కూడా నువ్వు పశ్చాత్తాపడకుండా ఉంటే ఆ చీకటి లోకంలో కూడా నీకు ప్రశాంతత ఉండదు. ఏంటి నేను పశ్చాత్తాపడే? నువ్వు, నీ నాగరాజు పశ్చాత్తాపడేలా చేస్తావు. ఎన్నిసార్లైనా నువ్వు తప్పించుకోవచ్చు, ఎప్పుడు నిన్ను నేను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ సమయం వస్తుంది, ఆ రోజు నువ్వు పతనం కాదు. తప్పదు తప్పదు. అక్కడ పెట్టండి. పోనీ రాఘవ, అమ్మాయికి నీ చేతోనే ఆ నిశ్చితార్థం చేరేవరా? కానివ్వండి పెద్ద బాబు, కానివ్వండి. ఆగండి, మీతో మా కుటుంబ విషయం ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఎందుకమ్మా? పెళ్ళయ్యాక మీరిద్దరు కూర్చొని సరదాగా చెప్పుకోవచ్చులే. ఇప్పుడు బాధ్యతగా ఆ విషయం చెప్పకపోతే రేపు భార్యగా తలదించుకోవాల్సి వస్తుంది. వెరీ గుడ్, చెప్పదలుచుకుంది ఏదో క్లియర్ గా. అది కాదురా, నేను మీ మావయ్య రంగయ్య నాయుడు గారి అమ్మాయిని. నన్ను మీరు పెళ్లి చేసుకునే ముందు మా నాన్న నిర్దోషని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒకవేళ మీరు అర్థం చేసుకోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా నేను అపార్థం చేసుకోను. చూడండి బాబు, వాళ్ళ నాన్న మీ నాన్నకు అన్యాయం చేసుండొచ్చు. వాళ్ళ కుటుంబానికి, మీ కుటుంబానికి లక్ష లక్ష గొడవలు ఉండొచ్చు. అది కడుపులో పెట్టుకుని అభం శుభం తెలియని దాని జీవితాన్ని నాశనం చేయటానికే కదా ఈ నిశ్చితార్థం నాటి వాడుతున్నారు. చిన్నపిల్ల అదర్థం చేసుకోలేకపోయినా పెద్ద మనిషిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఈ పెళ్ళేంటి, అసలు ఏ శుభకార్యం జరగనిచ్చాను గనక ఎవరికైనా శుభం జరిగింది అన్న మాట వింటేనే నా కడుపు పండిపోతుంది.
నా పేగులు మారిపోతాయి. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరో నేను. యదవనే విశ్వాసం లేని యదవనే. ఉరే మీ నాన్నకి వాళ్ళ నాన్నకి తగాదా పెట్టింది నేను. మీ నాన్నిచ్చిన 30 లక్షలు నేనే నొక్కేసి మా బావ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ రసీదు మీ నాన్నకిచ్చి దీని బాబుని మోసగాడిని చేసింది నేను. కలిసిమెలిసి ఉన్న మీ 2 కుటుంబాల్ని విడదీసింది ఎవరు? నేనే. అయ్యో దీన్ని నా కొడుకు కట్టబెట్టి దీని ఆస్తంతా కొట్టేద్దాం అనుకుంటే ఇంతలో మీరు తగలబడ్డారు. మోద నష్టం సంతని అంతా బయట పెట్టారు. నేను దాని మెళ్ళో 6 ముళ్ళు వేసి 3 రాత్రులు గడిపి 4వ రాత్రి దాన్ని నేను నరికేస్తా. మూతి మొహం తిమ్మిరిగిపోయినట్టుంది. ఏంటే జరిగిందంతా దాపరికం లేకుండా చెప్పేశాం. ఇంత జరిగా కూడా ఈ పెళ్లికి మీరు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. నువ్వెవరా ఒప్పుకోపడదు? ఊరుకోరా. ఏమిట్రా నీ బోడి పెదరికం? నువ్వు చేసిన దానికి నిన్ను నిలువునా తీరిసినా పాపం లేదు. పోవతలకి మేము వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మా ఇల్లు మా పిల్ల. చాలే ఊరుకోవయ్యా. ఆయనకి అసలే షుగరు. పెట్టుకుంటే పెట్టుకుంటారు, కట్టుకుంటే కట్టుకుంటారు, అదంతా మనకెందుకయ్యా? ముహూర్తం దాటిపోతుంది. నిశ్చితార్థం కానివ్వండి. ఎందుకు మన వాళ్ళతో నాగలోకానికి రాలేదు? నాగరాజా, అందరితో పాటు నేను మన లోకానికి రాకపోవడానికి కారణం చంద్రగ్రహణం పట్టిన సమయం చూసి దంతుడు నన్ను భస్మం చేయడానికి అగ్నిగా చుట్టుముట్టాడు. నన్ను రక్షించే ప్రయత్నంలో ఒక అమాయకురాలి తండ్రి మరణించాడు. ఆ అమ్మాయిని లోకులు దురదృష్టవంతురాలన్నారు. బంధువులు కబళించడానికి పొంచి ఉన్నారు. నా వల్ల నిరాధారమైన ఆమెకు అయిన వాళ్లను ఆధారం చేసి కోరుకున్న వారిని ఆమెకు భర్తను చేసి రావాలనే సదుద్దేశంతో మన లోక ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాను. గాని మరే స్వార్థమూ లేదు. ఈరోజు సుశీలకు శుభకార్యం జరిగింది. నా ప్రయత్నం ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉంది. మంచి చేయడాన్ని ఏ ధర్మము తప్పుపడదు. నువ్వు అనుకున్నది జరిగిందిగా. రామ్మ వెళదాం. రాదేవి, దీనికో న్యాయం నాకో న్యాయం విడివిడిగా రాస్తావా నీ లోకంలో? నేను చెడుగా ప్రవర్తించానని, క్షుద్రశక్తుని ఉపాసించానని, మన లోక ధర్మాన్ని తప్పానని ఈ దేవి చెప్పిన దాన్ని నమ్మి నేను మీ లోకంలో ఉండడానికి అనర్హుడ్నని, నన్ను చీకటి లోకానికి తొక్కి అక్కడే బతకమని శిక్ష వేశావు. ఆహారే, మరి ఈ రోజు మన శత్రువులైన అల్ప మానవులతో మసలి మనుగడకు మరిగి మలినమైన మనసుతో మత్తెక్కి సంచరిస్తున్న ఈ దేవిని ఎందుకు శిక్షించావు? చెప్పు, దీన్ని పాతాళానికి తొక్కు. అక్కడ దీన్ని నా బానిస చేసుకుంటా, నా ముచ్చట తీరేదాకా అనుభవిస్తాను. శిక్ష అవినీతికి గాని నీతికి కాదు. ఈ రోజు దేవి ఒక ఆడదానికి చేసిన ఉపకారాన్ని నేను సమర్థిస్తున్నాను.
గొప్ప నీతి చెప్పావు నాగరాజా. నువ్వు పక్షపాతంతో దీని నేరాన్ని కప్పిపుచ్చి గొప్పదాన్ని చేశావు. ఇంతకాలం దేవి మీద పగ సాధించాలని ప్రయత్నించి ఓడిపోయారు. ఇప్పుడు చక్కటి అవకాశం దొరికింది. ఈ దేవికి నేను శిక్ష వేయలేకపోయినా దాని మనసుకు వేస్తాను శిక్ష. ఎవరిని ఆదుకున్నారని ఇది పొంగిపోతుందో, ఎవరిని రక్షించడం గొప్ప న్యాయమని నువ్వు సమర్థిస్తున్నావు, ఆ సుశీలను నరకం పెడతా. దాని ఆయువుని ఈ దేవికంత కన్నీరుగా కార్పిస్తాను. చూడు, నా అండ ఉండగా సుశీల మీద నీ నీడ కూడా వాలలేదు. ఆహా, నువ్వు ఆ లోకానికి వెళితే ఈ లోకం గుర్తుండదని మర్చిపోయావా? ఇక దాన్ని ఎలా ఆదుకుంటావు? దాన్ని బూడిద చేసి దాని చావు వార్తని లోకానికి వినబడేలా అరుస్తాను, భూమి ప్రసరయ్యేలా అరుస్తాను, ఈ నాగరాజు కపాలం పగిలిపోయేలా అరుస్తాను. సుశీల జీవితం దినదిన గంటం చేసి మసి చేస్తాను. ఈ దేవే కాదు, నువ్వు నీ దేవతలు కూడా నన్నేవి చెయ్యలేరు నాగరాజా. సుశీలను పతనం చేస్తాం, పతనం చేస్తాం. ఈ భయంకర పరిస్థితుల్లో నేను మీతో వస్తే సుశీల బ్రతకదు, ఆమెని రక్షించుకోవాలి. అందుకే ఇంకొంతకాలం నేను ఇక్కడ ఉండడానికి గడువు ఇప్పించండి. దంత్రుడి బారి నుండి ఆమెకు పూర్తిగా రక్షణ దొరికిన మరుక్షణం నేను ఇక్కడుండను. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. సరే దేవి, ఆమెకు తెలిచూరి బిడ్డ పుడితే చాలు, ఇక ఆమెకు ఏ కష్టమూ ఉండదు. ఆ బిడ్డ పుట్టే ఘడియల జాతక ప్రభావం వల్ల ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. విషమించినప్పుడు నా ఆత్మశక్తిని వరంగా ఇస్తున్నాను. ఇది ఒక్కసారి మాత్రమే నీకు సహాయపడుతుంది. మన లోకనీతిని మార్చి ఈ అవకాశం నీకు ఇస్తున్నా. ఆ బిడ్డ జన్మించి ఆమె కష్టాలు తీరిన మరుక్షణం నువ్వు మన లోకానికి రావాలి. ఈరోజు ఈ పిక్నిక్ లో మన పెళ్లి విషయం డేట్ తో సహా తేలిపోవాలి. చూడు విజయ్, నేను కథ చెప్పి మీ దగ్గరకు వచ్చాను, కథ చెప్పి మీ ఇంట్లో చేరాను, కథ చెప్పి మీ మధ్య ఉన్నాను. అలా కథలాగే నన్ను వదిలేస్తే ఎలా ఉంటుంది? కథ కంచికెళ్తుంది. నేను మాత్రం మన పెళ్లికి తాళి ఆర్డర్ ఇచ్చేశా. మన పెళ్లికి ముహూర్తం మనం పెట్టుకునేది కాదు. నిజంగా ఆ శుభకడికి కలిసి వచ్చి అంత స్వేచ్ఛ నాకొస్తే నువ్వు తెచ్చే తాళితో కాదు, మన పెళ్లి నేను తెచ్చే తాళితోనే జరుగుతుంది. ఈ మీద చేపలు వేపినంత తేలిక కాదురా కాపురాలు నిలబెట్టడం. వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా. సరేలేండి మేడం, మీరైతే ఆ చేపలు ప్లేట్లు వేయండి, నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నిర్ణయాలు ఏంటో తెలుసుకుని వస్తాను. కళ్ళు తిరిగి మీ మీద పడబోయాడు. నువ్వు ఎక్కడికి వచ్చావు? యూస్లెస్ లో
ఇలాంటి లోతైన చోటుకు వచ్చినప్పుడు వెనకొచ్చే ఆపదను కూడా చూసుకోవాలి. అటెళ్ళండి. సుసి పద అటెళ్ళి చూద్దాం. ఏమిటో ఈ అశుభం? ఆ దరిద్ర గుట్టు పక్షి మీదకి రావడం, విరుచుకుపడ్డం, ఇదంతా ఏమిటో? ఏ గాలి ధూళి చేష్టలు, అన్ని విరగడైపోవాలి. వీళ్ళు చల్లగా ఉండాలి. మీరుండండి, నేను పారబోసి వస్తాను. జాగ్రత్త, వీధి మొదట్లో పారబోయమ్మా. ఇదిగో ఒక గొప్ప యాక్షన్ పిక్చర్ కి రెండు టికెట్లు ఎమ్మెల్యే కోటలో తెచ్చాను. వెళ్దాం పద. వద్దు, నేను ఇక్కడే ఉండాలి. నన్ను బలవంత పెట్టద్దు. వాతావరణం బాగోలేదు. మరిది సరదాగా అడుగుతుంటే వెళ్ళొచ్చుగా. మీరేంటండి ఉట్టప్పుడు అందరి మీద అరుస్తారు, ఇప్పుడు చెప్పొచ్చుగా? రే ఇదిగో కొత్త కార్ కీస్. ఈ రాత్రికి మీరు సినిమాకి వెళ్ళి తీరాలి. సినిమా చూస్తూ ఊరుకోకుండా మెదడు లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడి ఊరుకోకుండా రేపు పొద్దునే వచ్చి నాకు చెప్పాలి. ఓకే, రేపు ఉదయం 9:45 ఇద్దరు మ్యారేజ్ గురించి నేను ఒక డెసిషన్ తీసుకోవాలి. కమ్ ఆన్, బాంబు వెయిట్ చేస్తుంది, లెట్స్ గో. హిట్లర్ గారు ఆర్డర్ వేసాక ఇంకేం లాభం లేదు. నేను కార్లో ఉంటాను, వచ్చే. నాతో పెట్టుకోకు. Thank you.
ఆగు ఇప్పుడు నాకంతా అర్థమైంది నేనంటే నీకు ఇష్టం లేదే నీలో ఏదో ఆడటం ఉంది కంగారు పడుతుంటావు భయపడుతుంటావు ఎవరో ఏదో అయిపోతున్నట్టుగా కళ్ళలో అయిపోతుంటావు ఏంటి ఏంటి దీని కారణం చెప్పు ఇంత అర్ధరాత్రి వేళ ఈ వర్షంలో ఎక్కడికి వెళుస్తున్నావు ఇది నిన్ను అనుమానించి నీ గురించి ఆరా తీయడానికి అడుగుతున్నది కాదు ఓ స్నేహితుడిగా నీకేదైనా సహాయం చేయడానికి అడుగుతున్నాను ఇప్పుడైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు విజయ్ మనసారా చెప్తున్నాను నిజం చెప్తున్నాను ఈ ప్రపంచంలో నేను అభిమానించేది నా మనిషి అని నమ్మేది మనస్ఫూర్తిగా ప్రేమించేది ఒక్క నిన్నే విజయ్ ఏమైంది భయంకరమైన కళ కళ నువ్వేదో లోయలో పడిపోయినట్టు నువ్వు నుంచి దూరం అయిపోయినట్టు ఎంత భయంకరమైన కళ ఒక్కోసారి మనకు అర్థం కానివి మన ఊహకి అందనివి కళలుగా వస్తాయట వాటిని కళగా మర్చిపోవడం కంటే రేపటికి గుర్తుగా ఉంచుకోవడం మంచిది దేవి నీకు విషయం గుర్తు చేయాలని వచ్చావు మర్చిపోయావా రేపు నాగపూర్ణిమ రోజు దివ్యలింగం అనంత భూగర్భం నుంచి ఉద్భవించే రోజు ఈ పుణ్యంకి సర్వేశ్వరుణ్ణి జపించి పోటీ బిల్వ పత్రార్చన చేయాలని నాగరాజు ఆన అది కాదు కాదంటే మన నాగజాతికే అరిష్టమని నీకు తెలీదా దేవి బాధ్యత పరమేశ్వరుడి మీద వేసి బయలుదేరు దేవి బామ్మగారు ఈరోజు మా స్నేహితులు వచ్చారు నేను వాళ్లతో వెళ్ళాలి చాలా ముఖ్యమైన పనుంది వెళ్ళిరానా నిన్ను వెళ్ళమనో వెళ్ళొద్దనో చెప్పడానికి నీ మీద నాకు హక్కుండాలి కదమ్మా నువ్వు ఇంటి కోడలువైతే నిన్ను వెళ్ళమనో వెళ్ళొద్దనో నేను చెప్పినా దానికి అందం ఉంటుంది ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నా నీ పెళ్ళి నీ సవత్తల్లి మాకు కథగానే మిగిలిపోయింది కానీ అవి మాకు అక్కర్లేదు నువ్వు మా ఇంటి మనిషివైతే అదే చాలు ప్రతి వాళ్ల కథ విధాత రాస్తాడంటారు నా కథ ఆ విధాతకు కూడా తెలియడం లేదు మీకు నేనేం చెప్పగలను వెళ్ళొస్తాను చెప్పు నువ్వు ఉండ్రా నీ పేరేమిటి బాబు నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడండి నాకు పేరు పెట్టకుండా మా అమ్మ చచ్చిపోయిందండి 10 రోజులకు ఒక్కసారి కూడా నాకు భోజనం దొరకట్లేదండి మీ ఇల్లు మంచిదని మీ ఇంట్లో వాళ్ళంతా చాలా మంచి వాళ్ళని తెలిసి మీ ఇంట్లో పని అడుగుదాన్ని వచ్చానండి రేపని చెప్పిన చేస్తా అండి నాకు జీతం ఏం కాలేదండి మీరు తినగా మిగిలిన ఇంత పెడితే చాలండి నువ్వేం పని చేస్తావరా ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపో నేను ముస్తే కావాలనుకుంటే బయట అడుగుకునేవానండి పని కోసం ఇంటికి వచ్చేవానే కాదండి పాపం చిన్నపిల్లాడు మన ఇంట్లో ఏదో పని చేసుకుంటాడు ఉండనివ్వండి మనం సరే మీ ఆయన ఒప్పుకోవాలి కదా ఏంటి అక్కడ డిస్కషన్ ఏంటి మీటింగ్ పెట్టారు ఎవరి అబ్బాయి వీడు ఎక్కడి నుంచో పని కోసం వచ్చాడు వాళ్ళిద్దరూ వీడిని సపోర్ట్ చేస్తున్నారు ఇదేమైనా సత్రం అనుకున్నారా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని గవర్నమెంట్ చెప్తుంది సార్ రోజుకి ఒకసారి మరిపోయి గవర్నమెంట్ ఎన్నైనా చెప్తుంది సార్ రోజు మరి కరుపును అడుగుతూ తెలుసుందండి మా ఆకలి బాగా సార్ వీళ్ళందరికంటే మీరే సార్ జాలి కలవారు మీరు అరుస్తారు కోప్పడతారు దానికంటే మీరుకా సార్ కారణం మీ చుట్టూ ఉండే పరిస్థితులు మీరు ఎంత అన్నం ఉంటే తెలిసే సార్ మీకు మీ పక్కన ఉండటం వల్లే కాదు సార్ మీ ఆడిగారు కూడా అందం వచ్చింది సార్ మీ ఇద్దరు సీతారాము సార్ రాముడికి ఇష్టమైనది ఉడుతా ఆ బుడత నేనే సార్ వార్తి కట్టినప్పుడు నేను మీకు సాయం చేసాను సార్ దాన్ని మీరు మర్చిపోయారు సార్ అదేనా జ్ఞాపకం ఉంటే నాకు పని ఇవ్వండి సార్ సార్ సరే టైం వేస్ట్ చేయకుండా పని చేసుకో డిసిప్లిన్గా ఉండాలి
నేను నీకు శిష్యునిరా, అసలు అవడాను బా. నేను ఇంట్లో కొత్తగా పనిచ్చేరేందా చేతితో చేసే పని నేను కళ్ళుతోనే చేస్తానరా. నువ్వు ఒక్క రోజు చేసే పని నేను ఒక్క నిమిషంలోనే చేస్తానరా. ఇక నుంచి ఇంట్లో నువ్వు అన్ని పనులు చేయటం వీల్లేదు, కొన్ని పనులే చేయాలి. మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక నుంచి ఇంట్లో అందరి పనులు నేనే చూస్తాను. ఉరువు మెరుపు లేదు, ఈ పిడుగు పడ్డం ఏమిటో? ఇంకా నయం, చెల్లెకు గురి తప్పి చెట్టు భగ్గుమంది, ఎంత అదృష్టమా. నా మనసు ఏమీ బాగులేదు, ఇల్లంతా పిశాచాలు తిరుగుతున్నట్టుంది. అమ్మాయి రామ్మా, ఓసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్ళొద్దాం, ఏదైనా అంతరం ఇస్తారేమో. చూడండి, ఎన్ని చోట్ల పిడుగు పడ్డం లేదు, మన ఇంట్లో పడింది కాబట్టి మనకి భయంగా ఉండడం సహజం. ఏం పర్వాలేదు, కంగారు పడకండి. సరే రారా, మనమైనా వెళ్ళి ఇలా ఎందుకు జరిగిందో ప్రశ్న అడిగొద్దాం. అదండి పెద్ద మేడం, ఇది మామూలు వదిలే విషయం కదా, నాకు కూడా సమస్యలు ఆడుతుంది. అమ్మ నువ్వు జాగ్రత్త, అంతరం వాటికొచ్చి చెప్తా అసలు సంగతే. అసూయపడుతున్నారు, నా దృష్టి కూడా తగిలేలా ఉంది. అందుకే ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఈ తాయత్తు తెచ్చాను. ఆయన చాలా మహిమ కలవాడు. నా నాగమ్మ ఉండగా నాకు ఈ తాయత్తులు ఎందుకు? ఇది నీ నాగమ్మ ఇచ్చిందనుకో, నేను మళ్ళీ చెప్పే వరకు ఈ తాయత్తు పెట్టకూడదు. Thank you.
పడగ నీడలో ఉన్న నా మనుషుల్ని నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఏమీ చెయ్యలేవు. ఎంతకాలం నువ్వు రక్షిస్తావు దేవి? క్షుద్ర శక్తులు మోసే నా పల్లకిని ఎవ్వరూ ఎదిరించలేరు. అందుకే ఏ మనుషులనైతే నమ్మించి ఇంట్లో చేరావో వాళ్ల చేతే నిన్ను సాగనంపిస్తాను చూడు. ఎవరు నువ్వు? 12 మాసాలు మూసి 10 రోజులు నొప్పులు పడి ఇదిగిదిగిదిగో ఈ నిన్న జోగి పాప తోలపాట బుడత బుజ్జిని మరీ. ఏమిటో పిచ్చుకోవాలా, అర్థం ఏంటంటే చెప్పు. ఈ సచ్చినోడు పూలపల్లి సంతలో పూసలాపన చీర అంటే బీబీ నాంచరమ్మ బోరెడతానన్నదని తనకం కట్టుకుని వచ్చేసినాడు. ఈడు మీ కొంపలో అడిగిట్టినాడని రాత్రి నా కళ్ళు కొండదేవుడు కూర్చే నగెత్తుకొచ్చేసిన ఈడు పుట్టగానే మా అడవిలో 6 గూడెలు నిలిచికాలయ్యి ఏర్లు పొంగి ఊర్లయ్యాయి, ఊర్లు ఏర్లయ్యాయి, తెల్లగాగి నల్ల గుడ్డెచ్చింది, నడిరీత్రి నక్కలు దిగిసి ఆకాశంలో నక్షత్రాన్ని నాకి మింగేసినాయి. చచ్చినోడు ఏ కడప దొచ్చితే ఆ కడప పళ్ళున ఇరికి మాడి మసైపోవాల్సిందే. ఏరా, మాతో మీ అమ్మా నాన్న లేరని అబద్ధాలు చెప్పావు. ఏంటి ఇంకా వాడిని ఆరాలు అడుగుతావు? ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడతావు. నీ కొడుకుని తీసుకుని బయటకు పోరా. ఏంట్రా సూపు పదమనింటికి? నేను నీకు శిక్షనిరా, కన్నులు సైకిల్తో పనులు చేస్తావురా. సైకిలు ఏరా సగం పొడంకా, నాకే పోటీకి వస్తావురా నువ్వు? నన్నే ఇంట్లోంచి గంటించే భయం వేస్తావురా? నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవుదును? నా పనికి అసలు పెట్టే దూరం నువ్వు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను రా, ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చారులో నంచుకు తింటాను రా. ఆ బుడతడేడ్రా, ఆడు బాబురా నువ్వు. అయ్యి బాబాయ్, భయం వేసేస్తుంది రా, భయం వేసేస్తుంది. గుద్దానంటురే మూచి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి. కొండబల్లి బొత్తులాగా ఈ జుట్టు ఏంట్రా నీకు, ఇట్ట మొలిసింది ఇట్ట మొలిసింది ఏంట్రా? అయ్యి బాబాయ్, వాసన వచ్చేస్తాను రోయ్. ఆ సూపేంట్రా, ఆ మూచేంట్రా, కోతి ముఖం ఎదవండి. అలాగే ఏమిటమ్మా, ఏమిటి ఏమిటి కూతురు ఎలా వచ్చేసరి? ఏంటి వెళ్ళ, మా ఇంట్లోనే ఒక కోతి కడున్నాడు, ఇంకో కోతి మా కట్టాలి. వెళ్ళ ఏంటిది, కూతురు బాగోతలాడతారు. ఓకే ఓకే, బ్లూ క్రాస్ కు ఫోన్ చేయి, తీసుకెళ్ళి జూలో పడేస్తారు. అమ్మాయి ఏమిటి ఏమైందమ్మా? వదినా, ఒరే నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. బాబు పుట్టబోతున్నాడు రా, ఎన్నయ్య నాన్న కాబోతున్నాడు. అయితే అమ్మాయి మీ వదిన రా. కంగ్రాచులేషన్స్. నిన్ను గెలవని కొడు, సుశీలకు నలుడు నిండాయని సంపర పడిపోకు. ఆ బిడ్డ పుట్టదు, పుట్టనివ్వను. నిన్ను ఓడిస్తాను, ఓడించి తీరుతాను. ఓం క్రీం అశ్వత్థుత ప్రయ శుత్ర కింకర పరిపాలిక ఠాకా శక్తి కపాలిక ప్రసన్నం కా. ఈ జీవకోటి జీవకాంతిని నీకు పని ఇస్తున్నా, రా పలకలే. అయితే శుద్ర దేవత ఆరాధనలో లోక కల్లోలాన్ని ఘోష చేసి సృష్టించిన ఈ దంతుడి ప్రాణాన్ని నీకు పని ఇస్తున్నా, తీసుకో. ఆ
ఎందుకు పిలిచావో చెప్పు, ఎవరికి కీడు చెయ్యాలి, నీకేం మేలు చెయ్యాలి? డాకా, నేను అనుకున్నది జరగాలంటే దేవి నా దారికి అడ్డు రాకుండా స్తంభించేలా చెయ్యాలి. దాని శక్తిని నీ శక్తితో ఆపాలి. దైవాంశంలో పుట్టిన ఆ దేవిని ఎదిరించడం అంత తేలిక కాదు. కానీ నీ రక్తంతో నాకు అభిషేకం చేసి నీ ప్రాణాన్ని నాకు నైవేద్యం పెట్టి నన్ను తృప్తిపరచావు. అందుకే ఈ ఠాకా శక్తినంతా ఉపయోగించి, నా క్షుద్రమాయను ప్రయోగించి ఆ దేవిని 5 విఘడీల వరకు స్తంభింపజేయగలను. చాలు డాకా, అది చాలు. ఆ 5 విఘడీలు దేవిని నువ్వు ఆపితే చాలు, నాకు అడ్డు పడకుండా చేస్తే చాలు, నేను అనుకున్నది సాధిస్తా. అరే, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎలాగ ఉంచేసామండి? వేలు కొరుకుంటామంటే రోజుకు 2 టాబ్లెట్స్ వేస్తే బిడ్డకు మంచిదని చెప్పాను కదా. అయినా మీరేంటండి పెద్ద డాక్టరా? చూడు మేడం, వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ కరెక్ట్ అయిన డాక్టర్ అని డాక్టర్ ఫిలాతో ఫుల్ చెప్పాడు. ఆయన ఎవరో మీలా బీపీ పేషెంట్ అంటాడు. అరే, బీపీ పెరిగిపోతుంది. అది మీ కేకలకు బాబు, నన్ను వదిలేయండి ప్లీజ్. వెయిట్ చేసి బీపీ చెక్ చేయని వాయ్. అరే, బిడ్డ చనిపోయింది. ఆపరేషన్ చేసి తల్లి ప్రాణం దక్కిస్తే అదే మీరు చేసుకున్న అదృష్టం. నర్స్ ఫామ్ తీసుకొస్తుంది, దానిలో సంతకం పెట్టండి. 3:00 కి ఆపరేషన్. ఘడియల జాతక ప్రభావం వల్ల ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. విషమించినప్పుడు నా ఆత్మశక్తిని వరంగా ఇస్తున్నాను. అద్భుతం. బ్రహ్మాస్తాస్పదే ప్రతిదానికిస్మాస్మాభేజో అనమేవ భవానః ఇత్తేమహి ప్రతిదన్నోశ్వసన్న ఏధిద్యపదే సంచతుష్పదే వాస్తాస్పదే శక్మయా సగం సదాదే సక్షేమహి. బాబు, బాబుకి పేరేమన్నా అనుకున్నారా? వీడ తాతగారి పేరే పెన్సలగడ్డ నరసింహమూర్తి. అవును, ఆ పేరు బియ్యం మీద రాయండి. ఓం ధ్రువం తే రాజావర్ణో ధ్రువం దే. బాబు, నామకరణానంతరం పంచదార చేయడం శ్రేయస్కరం, చేయించమంటారా? ఓం గోదానం గోదానం, ఓం భూదానం భూదానం, ఓం సువర్ణదానం సువర్ణదానం, ఓం వస్త్రదానం వస్త్రదానం, ఓం ఆయుదానం ఆయుదానం. దేవి, సుశీలకు బిడ్డ పుడితే ఆమె జీవితానికి ఏ అరిష్టము ఉండదని నాగరాజు చెప్పిన మాటలు ఈ రోజు నిజమై
బిడ్డ బాలసాల జరుగుతోందని పొంగిపోతున్నావు కదూ? కడుపులోనే నేను చంపిన బిడ్డను నీ తండ్రి వరంతో ఆయువు పోసి బ్రతికించావని గర్వపడుతున్నావు కదూ? ఇక్కడే నీకు కూడా తెలియని విధి వైపరీత్యాన్ని నేను సృష్టించాను దేవి. కాకా కపాలిని ప్రసన్నం చేసుకుని నిన్ను 5 విఘడియలు నిర్బంధించాను. నిన్ను 5 విఘడియలు నిర్బంధించడం వలన మరణించిన ఆ బిడ్డకు తిరిగి ప్రాణం పోయడానికి నీకు 5 విఘడియలు ఆలస్యం జరిగింది. అందుకే మహజ్జాతక గడియల్లో పుట్టవలసిన బిడ్డ పాపగ్రహంగా పుట్టాడు. అతని గ్రహచక్రంలో ఉన్న అదృష్ట గ్రహాలన్నీ తలకిందులై దురదృష్ట గ్రహాలుగా మారి అతను తండ్రి గండన్న పుట్టాడు. పుట్టిన 21వ రోజున ఆ బిడ్డ తండ్రి శిరస్సు పగిలి మరణిస్తాడు. ఇది నేను రాసిన మరణ శాసనం. అతని మృత్యువుని నువ్వే కాదు ఆ వితాత కూడా తప్పించలేడు. బిడ్డ పోతే సుశీల ఇంకో బిడ్డను కనవచ్చు. అంతే పోతే పసుపు కుక్కమలే పోతే అంతకంటే నరక ఉంటుందా ఆడదానికి? అది చూసి నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. నేనే గెలిచాను. దేవి ఓడిపోయింది. నేనే గెలిచాను. కాంతాకారం జగదీనం పద్మరాం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం. మాటలు తడబడుతున్నట్టున్నాయి, మంత్రాలు సరిగ్గా చదవండి. సరిగానే చదువుతున్నా. లక్ష్మీకాంతం కమలనయనం దేవి, వయసుకి చిన్నదానివైనా నా జీవితంలో జరిగిన ప్రతి శుభానికి పెద్ద ముత్తైదు అయ్యావు. ఈ తొలివాయిను అందుకుని నేను కలకాలం 5వ తనంతో బతకాలని దీవించు. అతని మృత్యువుని నువ్వే కాదు ఆ విధాత కూడా తప్పించలేడు. నిద్ర లేచాక సుశీల్తో చెప్పండి. వస్తా బామా, తిరిగి రావడానికి 20 రోజులు అవుతుంది. రే, అటు ఇటు తిరగద్దు, ఇల్లు జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటా కంగారు, చెప్పానుగా మర్చిపోయావా? ప్రాజెక్ట్ పని మీద ఊరికి వెళ్తున్నాను. అక్కడ వర్క్ స్లో అయిందంట, చూద్దామని. వద్దండి, నాకు చెడ్డ చెడ్డ కలలన్నీ వస్తున్నాయి. ఒక 1 వారం రోజులు పోయాక వెళ్తురు గాని. ఇంతవరకు ఇంట్లో ఒక్క చాదస్త్రాలే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు ఇద్దరు తయారయ్యారన్నమాట. చూడు, నిద్రలో వచ్చే కళ్ళు మెలకువ రాగానే మర్చిపోవాలి, లేకపోతే ఆ కళ్ళల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఏం కంగారు పడద్దు బాబు, జాగ్రత్త. అది కదనయ్యా, నువ్వు పదా. ఏమండి, చూడండి, నా మాట వినకుండా వెళ్తున్నారు. ఆయనకు ఏదో అయినట్టు, ఏదో జరుగుతున్నట్టు వీడుకలు వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. అదేమీ లేదమ్మా, పారసాల నాటి రాత్రి గుళ్ళో గ్రామదేవతలకి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టిస్తానని మొక్కుకున్నాను. మతిమరుపు మనిషిని మర్చిపోయాను. నువ్వు ఈ రాత్రి వెళ్ళి మొక్కు చెల్లించిరామ్మా, ఏ పీడ మీ దగ్గరికి రాదు. కార్తీక పౌర్ణమి ఆఖరి రోజు. ఈ రాత్రి పొలిమేర దేవతలు ఆలయంలో సంచరిస్తారనే ప్రతీతి. మీరందరూ బయటికి పదండమ్మా, ఆలయం తలుపులు మూయాలి.
చక్కని దీపాలతో కోవెలకు ముగ్గులు దిద్దిన ఇల్లాలు పుణ్యవతి కదూ. పసుపు కుంకుమలతో మన అక్క చెల్లెళ్లకు వాయినాలిచ్చిన పేరెంటాలు ధన్యురాలు. అందుకే ఆజన్మాంతం సుమంగళిగా నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లమని దీవితం. తథాస్తు. దీర్ఘ సుమంగళి భవ. అక్కలో ఎలా ఫలిస్తుంది మీ దీవెన? సుశీల పసుపు కుంకుమలను కబళించడానికి మృత్యువు ముంచుకొస్తుంది. ఆమె భర్త త్వరలో మరణించబోతున్నాడు. ఎక్కడ నిలుస్తుంది మీరిచ్చే నిత్య సౌభాగ్యం? అంతా నొసటి కంటితో చూశామే చిలక. నువ్వు దిద్దిన ఆ కాపురం ఎన్నడూ కూలిపోదు. విధి కూడా తప్పించలేని ఈ విపరీతం ఎవరు తప్పించగలరు? ఏ యుగంలోనైనా ఎన్ని ధర్మాలు మారినా ఆడదానికి బాధలు తప్పవు. ఈ విపత్తు తీరేది కనుకే, ఈ గండం తీరే మార్గం ఉంది కనుకే మా నోట ముత్తైదు దీవెన పలికింది. అవును, అయితే మీ దీవెన ఫలించి సుశీల దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మార్గం చెప్పండక్కయ్యా. అది అఖండ సౌభాగ్యవ్రతం. హిమాలయ శిఖరాన దేవతా సంచార ప్రదేశంలో ముగ్గురు మూర్తుల్ని సృష్టి చేసిన అమ్మ పరాశక్తి వెలిసి ఉంది. ఆ జగన్మాత అమృతవర్షిణి, కరుణాస్వరూపిణి. అక్కడికి వెళ్లి నవరాత్రి పర్వదినాల్లో ఆ 9 రోజులు నియమ నిష్ఠలతో బ్రహ్మచర్యంతో సమయభంగం కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించాలి. అక్కడి దివ్యగంగలో స్నానం చేసి సువర్ణ పసుపు కుంకుమల గుహలో కురిసే పసుపు కుంకుమలతో అర్చించి అంగ ప్రదక్షిణలతో ఆరాధించి ఆ తల్లిని జ్ఞానించి మెప్పిస్తే 9వ రోజున ఆ శర్వాణి కృపా కటాక్షమే అఖండ జ్యోతిగా వెలుగుతుంది. అది మృత్యుంజయమవుతుంది. అలా వెలిగిన మరుక్షణం ఆ సుశీల భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడు. చేసే నియమ నిష్ఠల్లో లోపం జరిగినా 9 రోజుల్లో వ్రతం పూర్తి కాకపోయినా దేవి ఆగ్రహిస్తుంది, శుభం అశుభం అవుతుంది. అయితే సుశీల చేత ఈ వ్రతం చేయిస్తాను, కానీ మానవులు మాత్రం ఆ ప్రదేశాన్ని చేరుకోవడం అసాధ్యం. నాకు సాధ్యమే కదా, సుశీలతో ఇంట్లో వ్రతం చేయిస్తాను, అక్కడికి నేను వెళ్తాను. నీకు అర్హత లేదే చెల్లి. ఈ వ్రతాన్ని 3 ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చెయ్యాలి. ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చెయ్యాలి. నాగలోకం నుంచి వచ్చిన నాగకన్యవి, నువ్వు ఈ భూలోకంలో ముత్తైదువు ఎలా అవుతావు? ఆ ఇంటికి బంధువు ఎలా అవుతావు? ఈ 9 రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి 9 దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత పవిత్రంగా ఉండాలి. సావిత్రి అంత పట్టుదల కావాలి. వ్రతం పూర్తయ్యే వరకు ఈ 9 దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది. ఇక నీ పీడకల దూరమైపోతుంది. నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు. నీకు నాకు సంబంధం ఏమిటి? ఈ వ్రతాన్ని ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్ళే చేయాలి. 3 ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చేయాలి. కావాలి, నీకు నాకు సంబంధం కావాలి. ఈ ఇంటికి నాకు బంధం కావాలి. ఏంటి గుడికి తీసుకొచ్చావు? నేను ఆ రోజే చెప్పానుగా, నేను తెచ్చే తాడితోనే మన పెళ్లి జరుగుతుందని తెచ్చాను. పెళ్ళా? ఇప్పుడా? ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. వద్దు, పెద్దలు కలిసి ముహూర్తం నిర్ణయించడానికి, నక్షత్రాలు చూసి లగ్నం పెట్టడానికి ఇది సమయం కాదు. పెళ్లికి కావాల్సింది మనసులు కలవడం, ఒకరినొకరు ఇష్టపడటం. అది కాదేవి, నేను చెప్పేది మన పెద్దలు
నువ్వంటే ఇష్టం కాబట్టి ఈ తాళి తెచ్చాను. నీకిష్టమైతే ఈ తాళి నా మెళ్ళో కట్టు. తెలుసా, మన ఇద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి బామ్మకి తెలిస్తే. దేవి, 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 ఏమిట్రా నువ్వు మాట్లాడేది? మీరిద్దరూ ఒక ఇంటి వాళ్ళైతే సంతోషించే మొదటిదాన్ని నేనేరా? కానీ దాని మీద ప్రేమతోటి పెళ్ళైంది తాళి కట్టానని కలలు గని ఇలా పిచ్చివాడి వైపోకురా. నేను పిచ్చెక్కి చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. అయితే ఈ మాటే దేవిని తీసుకొచ్చి నాకు చెప్పించు. నీ చేతులతో దాని మెళ్ళో కట్టిన తాడి నాకు చూపించు. అప్పుడే నీ మాట నేను నమ్ముతాను. ఇంతకీ దేవి ఎక్కడ? ఎక్కడున్నా దేవి నా భార్య. దేవి, నువ్వు అక్కడి నుంచి రావాలని వీడిని ఎరగా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. వీడి ప్రాణాన్ని గితగితలాడించి నిన్ను కిందకి రప్పించాను. ఇక ఈ ఆఖరి రోజు వ్రతం నువ్వు పూర్తి చెయ్యలేవు, అంతా వ్యర్థం. ఎందుకో తెలుసా? ఆకాశంలో చూడు, అగ్నిగోళల్లా మంటే ఆ సూర్యుడిని రాహువు కబలిస్తోంది. చూడు, సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది. ఇప్పుడు దేవి సామాన్యురా, ఏ శక్తి లేని పురదప్పావు. దేవతలు మాత్రమే చెయ్యగలిగే వ్రత విధానం ఈ ఆకారంతో నువ్వు చెయ్యగలవా? చెయ్యలేవు దేవి. ఈ గ్రహణం విడిచేలోగా నువ్వు చెయ్యాల్సిన వ్రతానికి కాలం చెల్లుతుంది. విజయ్, 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 నేను విజయ్, దేవి. దేవి, విజయ్, ఇక్కడ. విజయ్, ఎప్పటికైనా నిజం చెప్తే నీకే చెప్తానన్నానుగా, సమయం వచ్చింది. సత్యం చెప్తున్నాను. దేవి, మంచి కోసం చేసే ప్రయత్నం ఓడిపోకూడదు. గ్రహణం పట్టి వ్రతం పూర్తి చేయలేకపోతున్నానని అధైర్యపడకు. నిన్ను నేను గెలిపిస్తాను. నీకు దైవం సహాయం చేయకపోవచ్చు, ధర్మం సహాయం చేయకపోవచ్చు, సృష్టి సహాయం చేయకపోవచ్చు, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నా. ప్రేమే కోటి సూర్యులై ఉదయించి ఈ ఆకారంతోనే నీతో వ్రతం చేయిస్తుంది. ఓంకారనాదం నుంచే సృష్టి పుట్టింది. నిజమైతే ఈ నాదమే నిన్న శక్తి దగ్గరికి చేరుస్తుంది దేవి.
చేరుస్తుంది. విజయ్, అక్కడ మీ వదిన వ్రతానికి ఆ దంత్రుడు ఏదో విధంగా ఆటంకాలు కల్పిస్తాడు. ఏ అడ్డు లేకుండా ఆ వ్రతం జరిగేలా నువ్వు చేయాలి. అది నీ బాధ్యత. నాతో బ్రతుకు పంచుకోకపోయినా నా బాధ్యత అయినా పంచుకో. ఎప్పుడొచ్చారు? ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండాలనిపించలేదు. తాళ్ళు కడుక్కునొచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నువ్వే లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చాడు. ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను. ఒక మంచి స్టార్ హోటల్, అందులో ఒక బ్యూటిఫుల్ డీలక్స్ కాటేజ్, అక్కడ నువ్వు నేను ఫస్ట్ నైట్లాగా రోజంతా గడిపేయాలి. అసలు బయటికే రాకూడదు. ఓకే, చెప్పింది వినవే, లేచిరా. అలా అనకండి. ఐదో తనం కోసం ఆ తల్లికి పవిత్రంగా చేస్తున్న నోమిది. దేవి వచ్చి చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి లేవకూడదని తను చెప్పిందండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలీదు, దాని మాట నా మాట కంటే ఎక్కువ అయిపోయిందా నీకు? అయినా ఇదంతా సంచాయిషి నీకెందుకు చెప్పుకోవాలి? ఈ రోజు నేను చెప్పినట్టు జరగాలి. ఈ పూజలు గీజలు అన్ని మానేసి వెంటనే లేచినతో రా. ఈ ఒక్కరోజు గడిస్తే ఈ వ్రతం పూర్తవుతుంది, మనకి మంచి జరుగుతుంది. ఈ రోజు మాత్రం అలాంటి ఆలోచనలు రానివ్వకండి. పతిని పక్కన పెట్టి వ్రతాలు చేయడం పతి వ్రత లక్షణం. ఒరే రాఘవ, ఏమిట్రా ఇది? అందరికీ చెప్పేవాడివి, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నేమన్నా పక్కింటి పెళ్ళాను రమ్మన్నానా? నా పెళ్ళ నా తరపన్నాను తప్ప దాంతో కాసేపు ఆనందంగా గడపాలనుకున్నాను. అది తప్ప నీ మంచి కోసం అది చేస్తున్న వ్రతం రాయిది. ఈ ఇంటి శ్రేయస్సు కోరి నిష్ఠతో చేస్తోందిరా, అది ఆలోచించబట్టున్నాను. ఏమిటి ఆలోచించేది? ప్రపంచానికి దేవుళ్ళు ఎక్కువ కావచ్చు, వ్రతాలు ఎక్కువ కావచ్చు, కానీ పెళ్ళానికి మాత్రం కట్టుకున్న వాడే దేవుడు. వాడు చెప్పించడమే వ్రతం. నువ్వు తక్షణం అక్కడి నుంచి లేచి రావాలి, లేదా మళ్ళీ జీవితంలో నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆగదునా, ఈ వ్రతం పూర్తయ్యేదాకా దేవుడు చెప్పినా నువ్వు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. కదిలి తీరాలి. కదలకూడదు. అంతరాత్మలో లక్ష్యం మంచిదైనప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. ఈ వ్రతం పూర్తి చేయి, కూర్చోదునా. నా మాట కాదనేది మళ్ళీ కూర్చుంటే దానికి బ్రతుకే లేదని తెలుసు. కమాన్ కమాన్ వదిన. నిజంగా నువ్వు ఆ తల్లిని నమ్ముకుంటే ఆ అమ్మ మీదే భారం వేసి ప్రళయం వచ్చినా సరే ఈ వ్రతం పూర్తి చేయి, కూర్చోదునా. నా మాట విని కూర్చో. కట్టుకున్న నాకంటే నువ్వే మంచి కట్టు దిట్టంలో పెట్టావరా. భర్త వదిలేస్తానన్నా సరే భార్యంత వండికేసిందంటే తప్పకుండా దానికి ఇంకో మగాడి అంటే ఉండుండాలి. నువ్వు మా రాఘవ కాదు, వాడి నోట ఇలాంటి మాట రాదు. వాడితో ఇలాంటి నీచపు మాటలు అనిపిస్తున్న నువ్వు మనిషివి కాదు, రాక్షసుని. ఏ మర్ది వదిలిన మధ్యలో ఉన్న అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్న నువ్వు మనిషివా? ఏంటి రాక్షసత్వం? నా పిల్లలు నా ఇష్టం, పశువులో మారిపోతున్నావు. నువ్వు పశువులో మారావు కాబట్టి నా పిల్లలతో అక్రమ సంస్థ పెట్టుకున్నావు. దేవి, నీ వ్రతం పూర్తయి ఆ తల్లి త్రినేత్రం అఖండ జ్యోతిగా వెలిగే సమయంలో నువ్విప్పుడు తొందరపడి కాలు కదిపితే అంతా వ్యర్థం అవుతుంది. సర్వం ఆ మహాశక్తికే వదిలి అఖండ జ్యోతికై ఆరాధించు. ఆగు.
అమ్మవారి ముందు దేవి వెలిగించిన తొమ్మిది అఖండ జ్యోతులు వెలుగుతుండగా నువ్వు ఆమెను తాకలేవు. అక్కడ దేవీ వ్రతం కొన్ని క్షణాల్లో పూర్తయి దివ్య జ్యోతి వెలగబోతోంది. ఈలోగా నీ కరాళ శక్తిని కాలప్రభంజనం చేసి ఆ జ్యోతుల్ని ఆర్పు. అక్కడ పసుపు కుంకాలతో పాపపు శక్తి తెలగాట మారుతుంటే ఆ సౌభాగ్యానికి ఆత్మసాక్షివి. ఊగపోయావా? పలుకు, ఆత్మజ్యోతి వెలిగించు. లోకంలో ఉండే ఆత్మీయత కాని అనురాగం కాని అమృతం తాగిన ఏ లోకంలోనూ లేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి నా మనసు ఒప్పడం లేదు. కానీ ఉండడానికి యుగధర్మం ఒప్పుకోదు. ఈ ఆత్మీయుల మధ్య బ్రతకలేని దురదృష్టవంతురాలు. నన్ను మర్చిపోరు కదూ. నన్నెవరు ఓదార్చనక్కర్లేదు. నేను బాగానే ఉన్నాను. నాకేం పర్వాలేదు. రిలాక్స్. నాకేం పర్వాలేదు. చిన్న బాస్, నాకేం పర్వాలేదు. ఐఎమ్ ఓకే. ఏం కాలేదు. ఓకే. చూడండి, మీ భూలోక సంస్కృతికి, కట్టిన తాళికుండే పవిత్రతకు, దైవం కూడా విడదీయలేని ప్రేమకుండే శక్తికి నా బిడ్డను బహుమతిగా పంపుతున్నాను. ఇక నుంచి ఈ నాగదేవి మీ దేవి. విజయ్, ఇట్రా రా దగ్గరికి. నువ్వు నన్ను వెళ్ళిపోమన్నా పర్వాలేదు, కానీ పెళ్లి పెట్టిన మీద నుంచి తీసుకురాలేదరద్దు. వీళ్ళందరూ నన్ను అబద్ధం అనుకుంటున్నారు. నిజం చెప్పు, నువ్వు నన్ను తీసుకొచ్చావా లేదా చెప్పు. లేదుగా, నేను నిన్ను